నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై మూడవ శనివారము నేను ఎరుసలేమున చేసిన దుష్కార్యము వలననే ఈ దురదృష్టములు నన్ను చుట్టుకొనినవి మొదటి పట్టణము మక్కబీయుల మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు అచట అంటియోకసు రాజు మెసపోటేమియా గుండా ప్రయాణము చేయుచు పర్షియాలో ఎలిమాయీసు నగరము కలదని అది వెండి బంగారములకు ప్రసిద్ధిగన్న పట్టణమని వినెను ఆ నగర దేవాలయమున బంగారు డాళ్ళు కవచములు ఆయుధములు కలవు మాసిడోనియా రాజు ఫిలిప్పు కుమారుడు తొలిసారిగా గ్రీకు సామ్రాజ్యము నేలిన చక్రవర్తి అలెగ్జాండర్ వాణిని ఆ దేవాలయమున భద్రపరచెను కనుక అంటియోకసు ఆ పట్టణమును ఆక్రమించుకొని వాణిని దోచుకోవలయునని ప్రయత్నించెను కానీ నగర పౌరులు ఆ రాజు పన్నాగమును ముందుగానే ఎరిగిరి కనుక అతని ప్రయత్నము సిద్ధింపలేదు వారు అతనిని ఎదిరించి తీవ్రముగా పోరాడిరి కనుక అతడు మిగుల నిరాశ చెంది తిరిగి బబులోనియాకు వెడలిపోయెను అంటియోకసు పారాసికమున ఉండగానే తాను యూదయా మీదికి పంపిన సైన్యములు ఓడిపోయినవని వార్తలు వచ్చెను లిసియాసు పెద్ద దండుతో పోయి పరాజయము పొంది తిరిగి వచ్చెను యూదులు ఓడిపోయిన శత్రు నుండి ఆయుధములు భోజన పదార్థములు కొళ్ళ సొమ్ము ధోమకాని పూర్వము కంటే బలవంతులైరి వారు పూర్వము అంటియోకసు ఎరుషలేము దేవాలయములోని పీఠము మీద నెలకొలిపిన జుగుప్సాకరమైన విగ్రహమును పడగొట్టిరి దేవాలము చుట్టూ పూర్వపు రీతినే పెద్ద ప్రాకారమును నిర్మించిరి రాజులకు చెందిన బేత్పూరు నగరమును ఆక్రమించుకొని దానిని ప్రాకారములతో బలపరిచిరి అంటే ఈ వార్తలెల్లా విని దిగ్భాంతి చెంది ధైర్యమును కోల్పోయెను తాను కోరుకున్నట్లుగా పనులు జరగలేదు కనుక అతడు గాఢమైన విషాదమునకు గురి అయి మంచము పట్టెను తెరలు తెరలుగా పొంగివచ్చి తీవ్రమైన నిరాశ వలన చాలా కాలము జబ్బుపడి ఉండెను కడన తనకు మరణము ఆసన్నమైనదని గుర్తించెను కనుక అతడు తాను రాజమిత్రుడు అన్న బిరుదును ఇచ్చిన వారందరినీ చేరబిలిచి నాకు పట్టుటలేదు నా హృదయము విచారముతో కృంగిపోవుచున్నది నేను ఉదార హృదయుడను ప్రజల అభిమానము చూరగొన్నవాడను అయినను నా వంటి వాడు ఈ విషాద సముద్రములో ఇంత లోతుగా మునిగిపోవుటకు కారణమేమని ఆలోచించి తిని ఇప్పుడు నేను ఎరుసలేమున చేసిన దుష్కార్యములు జ్ఞప్తికి వచ్చుచున్నవి నేను అతడి దేవాలయము నుండి వెండి బంగారు వస్తువులను దోచుకొంటిని నిష్కారణముగా యూదయ నివాసులను నాశనము చేసి తిని కనుకనే ఇప్పుడు ఈ దురదృష్టములెల్లా నన్ను చుట్టుకొనినవి నేను విచార మనస్కుడనై ఈ పరదేశమున కన్నుమూయనున్నాను అని చెప్పెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ ప్రభు నీవు నన్ను రక్షించినందులకు గాను పరమానందము చెందెదను ఈనాటి సువిశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము ఇరవయవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి నలభైవ వచనము వరకు ఆ పిమ్మట పునరుత్నమును విశ్వసింపని సదుకయులు కొందరు యేసు వద్దకు వచ్చి బోధకుడా ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెళ్ళాడి అతనికి సంతానము కలుగచేయవలనని మోసే గదా అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండిరి మొదటివాడు పెన్లాడి లేకయే చనిపోయెను పిమ్మట రెండవవాడు ఆ పిదప మూడవవాడు అట్లే ఏడుగురును ఆ స్త్రీని పెన్లాడి లేకయే మరణించిరి తుట్టతుదకు ఆమెయు మరణించినది ఏడుగురును ఆమెను గదా పునరుత్నమందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి అందుకు యేసు ఈ జీవితములు వివాహములకు ఇచ్చి పుచ్చుకొనుట జరుగును కాని పునరుత్నమునకు యోగ్యులకు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చి పుచ్చుకొనరు పునరుత్నమొగటచే వారికి ఇక చావు లేదు వారు దేవదూతలతో సమానులు దేవుని కుమారులు మండుచున్న గుర్చి మోసే ప్రస్తావించుచు పునరుత్న విషయమై ప్రభువు అబ్రహాము దేవుడని దేవుడని యాకోపు దేవుడని పలికెను దేవుడు జీవితులకే గాని మృతులకు దేవుడు కాదు ఏలైన ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చెను అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు అనేకులు బోధకుడా నీవు సరిగ్గా సమాధానమిచ్చితివి అనిరి ఆ పిదపవారు ఆయనను మరేమియు అడుగుటకు సాహసింపలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక